హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా లంచ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు మా లంచ్ వచ్చేసి పిల్లల కోసం కోడిగట్టు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి, గుడ్లు ఉడకబడుతున్నాను, రైస్ పెట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో మా కోసం కాలీఫ్లవర్ ఫ్రెండ్స్, మా పిల్లలు తినరు కాలీఫ్లవరు, అందుకని వాళ్ళ కోసం ఎగ్స్ కర్రీ చేద్దామని గుడ్లు ఉడకబడుతున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎగ్స్ ఉడకపోనియండి, కర్రీ చేస్తున్నాను పిల్లల కోసం. చూడండి ఫ్రెండ్స్, నూనె వేసి బాణి పెట్టి దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా మగ్గాలి. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఏమో రెండు టమాటాలు ఫ్రెండ్స్, ఇవి కూడా బాగా మగ్గాలి. నెక్స్ట్ కాలీఫ్లవరు వేడి నీటిలో వేసి ఉడకబెడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే పోతాయని. దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, ఎగ్స్ వేసాను. గుడ్లు వేస్తున్నాను, దీనిపైన కొంచెం కారం. కారం మా పిల్లలు తక్కువ తింటారు ఫ్రెండ్స్, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకున్నాను. కారం ధనియాల పొడి మనం వేసాను కదా ఫ్రెండ్స్, బాగా కలిపాము. అయితే కొంచెం వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఫైనలీ ఎగ్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం. కాలీఫ్లవర్ కర్రీ చేస్తాం ఫ్రెండ్స్. కొంచెం నూనె వేసి దాంట్లో కొద్ది కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు, అవి మగ్గాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. రెండు కలిపి మగ్గుతాయి ఫ్రెండ్స్, మగ్గాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దాం. ఇందాక కాలీఫ్లవర్ నేను ఉడకబెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అది దీంట్లో వేద్దాం. దీన్ని బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ బాగా మగ్గింది ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, వేసుకుని బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. కారం కూడా బాగా పట్టింది ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుందాం, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఇది కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉడికితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లల కోసం ఎగ్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.